హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఫుడ్ టైం అయితే 7:05 అవుతుంది అనమాట. అన్నం అయితే అవుతుంది. ఇక్కడేమో బీరకాయలు అయితే కట్ చేసి కడిగి అయితే పెట్టేసిన. కర్రీ అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాసనలు అయితే నైట్ అయితే క్లీన్ చేసుకున్నా, గ్యాస్ కూడా క్లీన్ చేసేసిన, టేబుల్ కూడా క్లీన్ చేసేసిన. మా చిన్న ఏమో లేవలేదు, ఇంకా లేపుతుంటే కూడా లేస్తలేడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేసేస్తా. నెక్స్ట్ అయితే దోశపిండి ఉంది, కొంచెం దోశలు అయితే రెండు వేసి మా చిన్నకు తినిపిస్తాను అనమాట. స్నానం అయితే చేపియాలి, వాటర్ అయితే పెట్టేసిన. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ అయితే అవుతుంది. వాటర్ కూడా మళ్ళీ పెట్టాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. చిన్న వేసిండు, బ్రష్ చేసుకోరా అంటే అక్కడైతే వెళ్ళిండు అనమాట. ఓకేనా? ఇప్పుడు మేమైతే రెడీ అవుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ దోశ అయితే వేస్తున్నా ఇప్పుడు మా చిన్నకు. గోంగూర చట్నీ తోటి అయితే తినిపిస్తా. ఓకేనా? ఇక్కడైతే ఒకటి అవుతుంది, రెండు అయితే తినిపిస్తా. ప్రస్తుతానికి 8 to 8:05 అవుతుంది టైం. ఓకేనా ఫ్రెండ్స్? బాక్స్ ఏదో పెట్టేసిన, షూలు వేయాలి. మా చిన్న కొత్త డ్రెస్ వేసిన ఈరోజు, ఇటు చూడరా చిన్న, కొత్తది వేసిన అన్నమాట షర్ట్. ఎట్లుందో అట్లా ఉండాలి, చెప్తున్నా మాపద్దు. సరేనా? ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినిపిస్తున్నా ఇది గోంగూర పచ్చడి. ఓకేనా? తింటుండే మా చిన్న. కారం ఎక్కడిదిరా? కారమే లేదు. ఏటు వాచ్ కారం ఏం లేదు. చూడు తినిపిస్తున్నా, టైం అయితే అయింది. ఓకేనా ఫ్రెండ్స్? మా బిడ్డ ఇంకా లేదు లేదు పడుకున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? దోశపిండి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే మా బిడ్డ లేచిండు, మా బిడ్డకైతే దోశ వేస్తున్నా. రెడీ అయిపోయిండు. హాయ్ అప్ప బిడ్డ, స్నానం అయిపోయింది, బ్రష్ అయిపోయింది, తిననీకి రెడీ అయిపోయిండు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వేస్తున్నాయి పిండి. 4 అయితే ఎంతే ఇది వేసుకొని తినేస్తాం. ఇంకా నేను కూడా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇన్ని అన్న వద్దు, కొన్ని చాలు లే, వదిలేసి ఆలే చాలు, అవల్ల పెట్టే చెప్పు, అలా వేసేసే ఫ్రిడ్జ్లో వేసేసే. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే అల్లం ఎల్లిగడ్డ అయితే పొట్టు తీసినాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్ళిన, అల్లం పొట్టు తీసేసిన, కడిగి అయితే ఆరబెట్టేసిన అనమాట. ఇప్పుడే వచ్చినా నేను అక్కడ నుంచి. ఇప్పుడైతే అన్నం వండుతున్నా. ఫస్ట్ అయితే బాసనలు అన్నీ క్లీన్ చేసేసి ఇందులో అయితే వేసిన అనమాట. తర్వాత గ్యాస్ తుడుచుకొని, వాటర్ ఉంటాయి కదా, ఇక్కడంతా తుడిచేసుకొని అన్నం అయితే పెట్టేసిన. ఇక్కడేమో చుక్క కూర ఆకైతే తీసుకున్నాను అనమాట. నేను మొన్న తీసుకున్నా, ఇది పుల్లగా ఉంటుందంట, ఫస్ట్ టైం తీసుకున్నా. వండుదాం అనేసి అయితే రెడీ చేసేసిన. పచ్చిమిర్చి ఆకైతే తీసుకున్నా, చుక్క కూర. ఓకేనా? ఇక్కడనేమో ఎల్లిపాయలు అయితే కవర్లో ఉన్నాయన్నమాట. అల్లం కొంచెం మారినాక ఇదైతే మిక్సీ పట్టేసా. ఇంకా ఇంతసేపు అయిందనమాట, మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి అక్కడనే ఉన్నా నేను, 12:30 నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే అన్నం కూడా అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా? పిల్లలేమో ఆడుతున్నారు, మార్నింగ్ నుంచి అయితే పడుకోలేదు. ఈరోజు మస్తు పని అవుతుంది నాకు ఈరోజు. ఇప్పుడు వచ్చినాక కూడా నాన్ స్టాప్ పని చేస్తూనే ఉన్నానమాట. బాసనలు అయిపోయినాయి, మళ్ళీ బాసనలన్నీ సదురుకోవడము, అన్నం వండడము, కూర వండడము, మళ్ళీ అల్లం అంతా వాష్ చేసుకొని ప్లేట్లో అయితే ఆరబెట్టేసిన. ఓకేనా ఫ్రెండ్స్? వీళ్ళేమో ఆడుతున్నారు, మొహాలు చూడండి ఎట్లా అయినాయో, నిద్ర లేదు మా బిట్టుకుపోతే. ఓకేనా? హోంవర్క్ అయితే రాసిండు అనమాట మా చిన్ను. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే రాపిచ్చేసిన హోంవర్క్. బుక్స్ అయితే ఆ చిన్న బ్యాగ్లో ఉన్నాయి, ఆ బ్యాగ్ నుంచి ఈ బ్యాగ్లో అయితే పెట్టాలి. బాస్కెట్ అట్లనే ఉంది, బుక్కులు అన్నీ ఇట్లా ఉన్నాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? బట్టలు కూడా ఇక్కడ లోపలైతే వేసేసిన. మళ్ళీ ఏంటిదంటే వర్షం అయితే వస్తుంది, ముసురు లాగా వస్తుంది అనమాట బయట. మొత్తం చల్ల చల్ల ఉంది వాతావరణం అంతా. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం వాటర్ పచ్చి పచ్చి కింద నేల మీద మొత్తం వాటర్ అయితే
ఇలా ఉంది అన్నమాట బయట వాతావరణం. ఓకేనా, వర్షం అయితే ఇప్పుడు తక్కువైపోయింది. మేము వచ్చేటప్పుడైతే ముసురులాగా అయితే పడింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, లే బ్యాగ్ తీసే, అదే అందులో పెట్టేసే బుక్స్. ఇంతే ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. ఓకేనా, ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇవి అయితే నీట్గా అన్నీ సదరాలి, బట్టలు కూడా తీసేయాలి, వంట పెట్టాలి. ఓకేనా, వంట రూమ్లో అయితే నీట్గా చేసేసిన ఏం లేదు. ఓకేనా, ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తా ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తూ చూసేయండి ప్లీజ్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైకిల్ అయితే దొక్కుతుండు మా చిన్ను. అన్న అని పిలుస్తుండు, బ్యాగులు నట్ట పెట్టుకోబో బుక్స్. అన్న అన్న అని పిలుస్తుండాడు, పెట్టు. వాడెందుకు పెడతాడు, వాడిని సదరు వస్తుందా? పెట్టుకో బుక్స్ అట్ట పెట్టాలి. అక్కడ పెట్టేసి అల్ల అల్ల స్లేటు, పెన్సిల్లు, ఎరేజర్ అన్నీ ఉన్నాయి అందులో, అవన్నీ ఇలా పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్, స్కూల్ పోతావా? స్కూల్ పోతావా? మా బిట్ట బ్యాగ్ వేసుకొని వచ్చిండు అక్కడ నుంచి అయితే, అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి. మా చిన్న బుక్స్ అయితే బ్యాగ్ బ్యాగ్లో పెట్టేస్తే బ్యాగ్ మోసుకుంటూ వచ్చిండు అన్నమాట అక్కడ నుంచి కదా. బిట్ట పోదు పోదు, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. చదవాలే, ఆగు, మంచిగా పట్టుకో పెన్సిల్. పట్టుకున్నావా? మంచిగా పట్టుకో పెన్సిల్, ఆలే పట్టుకో, రాయి బిడు, పట్టుకో మంచిగా. ఏ మంచిగా పట్టుకో పెన్సిల్. ఏ బి సి డి మంచిగా పట్టుకో పెన్సిల్, గట్టిగా పట్టుకోవాలి పెన్సిల్. పెన్సిల్ గట్టిగా పట్టుకోవాలి. ఈఎఫ్ జి అయ్యో హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ N go O P P Q Q R R mummy aithe S itanki T A B C D E F G H I J K L M N O P Q R S T U V W X ఇక్కడ X బ్రాకెట్ చేసిలు, X X బ్రాకెట్ చేసిలు అన్నమాట. ఫ్రెండ్స్, మా బిట్టు అయితే ఇలా రాసిండు ఏబిసిడీలు. ఇప్పుడు ఏ అనేది రాపిస్తా చూడండి. పట్టుకో ఫోన్ పట్టుకొచ్చాను. కెమెరా కనిపిస్తలేదు, కెమెరా కనిపిస్తలేదు. రైట్ హ్యాండ్ చేతులు పెడుతున్నాను. ఏ రాయ్ పట్టుకో, ఇప్పుడు పెద్దగా రాస్తాయి. ఏ బి ఇప్పుడు ఇది రాయ్, ఇట్లా అని ఏ రాయ్ రాయ్ ఏ రాయ్ ఏ అట్లా అనదు చూడండి ఫ్రెండ్స్ రాసింది. ఏ అట్లా అనేది ఇక్కడ దాకా, ఇక్కడికి స్టాప్ చేయాలి. ఏ ఇట్లా గీత, ఏ ఇట్లా గీత పెట్టి స్టాప్. వెరీ గుడ్ రా, ఇక్కడ రా, ఇప్పుడు రా, ఇడ రా, ఏ రా, ఏ రాయి ఓ కాదు, ఏ ఏ రాయి, ఇది రాయి, ఏ రాయి, ఇట్లా అని ఇక్కడ రాయి, ఇక్కడ రాయి, ఇట్లా అని ఏ ఇట్లా అనాలి రా, ఏ అని ఇట్లా రాయ్ రాయ్ సపరేట్ రాయ్, నువ్వు సపరేట్ రాయ్, ఇక్కడ రాయ్, ఏ రా, ఇక్కడ ఏ రాయ్, ఏ రాయ్, ఏ బిజి బిజి రాసే రాయనికి వస్తలేదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే మంచిగా రాసింది ఇది చూడండి. ఇవన్నీ మా బిట్ట రాసినాయి అనమాట, ఇది రాపించిన నేను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వంట అయితే అవుతుంది, ఇట్లా అయితే చదివిస్తున్నా. రాసుకో బిట్ట, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చొని రాసుకో, రాస్తుండు కొంచెం కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. కూర అయితే రెడీ అయిపోయింది, సేమ్ కుంటి కూర బాగానే ఉన్నది అనమాట. ఏదో మంచిగా అయిపోయినట్టు అయిపోయింది, ఒకటే మంటకు ఉడికిపోయింది అనమాట కర్రీ. ఇది అన్నంలో ఎలా ఉంటుందేమో, పుల్ల ఉంటుందేమో. కర్రీ అయితే రెడీ అయిపోయింది, సేమ్ కుంటి కూరనే, సేమ్ దానిలానే ఉంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అన్నం అయితే ఇంకొక 5 నిమిషాలు అయిపోయినట్టే, అన్నం అయినట్టే ఆఫ్ చేసేస్తా ఇంకా. తర్వాత నెక్స్ట్ డే అల్లం ఎల్లిగడ్డ అయితే పేస్ట్ అంటే పట్టి సాడ పెట్టు, ఫ్యాన్ గీలే, ఫ్యాన్ పెట్టేసి అరుణ్ ఆరని ఆరితే నేను అది పట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పడతాయి. హలో ఫ్రెండ్స్, ఏం కావాలి బిట్టు? మా బిట్టుకేమో కావాలంటే
అటు చూసి చెప్పు. పానీపూరియా? పానీపూరి కావాలంట ఫ్రెండ్స్ మా బిట్టకు, అప్పుడు అన్నం తింటలేడు అనేసి పానీపూరి కొనిస్తారా నీకు అని చెప్పినమాట. అది ఇప్పుడు గుర్తు పెట్టుకుని అడుగుతుండు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ చెప్పినమాట, ఇప్పుడు అడుగుతుండు ఇక్కడ వచ్చినాక. ఏం కావాలి బిట్టు? పానీపూరి తింటావా? సరే డాడీని తెమ్మంటది. సరేనా తింటావా పానీపూరి? బాగా అంటుండు అందుకోసం అనేసి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అటు వాడతాడు అట్లా లేరా చిన్న చిన్న లేను నువ్వులే. ఏం తింటావు బిట్టు నువ్వు? ఏం కావాలి అంటే ఎట్లుంటది అది? పానీపూరి ఎట్లుంటది బిట్టు? పానీపూరి రౌండ్ ఉంటదా? అలా ఏమేమి వేస్తారు? కర్రీ ఏమి వేస్తారు నీకు? పప్పు. పప్పు పప్పు వేస్తారా? చారేయడా? చారేయడా? పానీపూరి ఎందుకురా నీకు? ఇంత అంటున్నావు పానీపూరి ఎందుకురా నీకు? చారు పానీపూరి మిక్స్డ్ ఇలా అయితే అడుగుతున్నా డాడీ చెప్తాది. ఫ్రెండ్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే పట్టేసిన, ఈ డబ్బా అయితే నిండింది అన్నమాట. ఓకేనా? కేజీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా అయితే నీట్గా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఇదేమో మా అత్తమ్మ ఇచ్చిందనమాట నిన్న వెళ్ళినప్పుడు. అల్లం ఇది కూడా రెండు అయితే ఉన్నాయి. ఇంకా ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? పిల్లలేమో ఇట్లా కూర్చున్నారు, టీవీలో బొమ్మలు చూస్తున్నారు. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవైతే కడగాలి బాసర్లు కొన్ని ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం కూర రెడీ అయిపోయింది. ఇకసేపు అయినాక అయితే వాళ్ళకి తినిపించేస్తా, నేను కూడా తినేస్తాను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. ఆల్రెడీ 7:15 అలా అవుతుంది టైము. బట్టలు కూడా రేపే మడతపెట్టేసా ఇప్పుడు ఏం తీయను ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? మార్నింగ్ నుంచి కాసేపు అన్నా నేను పడుకోలేదు, వస్తున్న అడుగులు వస్తున్నాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో ఇంతటితో ఎండ్ చేసినా. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్ చెప్పండి బిట్టు చిన్న చిన్న. బాయ్ బాయ్. మా బిట్టు అయితే చదువుకున్నాడు ఈరోజు. ఏబిసిడీలు ఎలా చదివండి ఏంటిది అనేది అయితే వీడియోలో ఉందన్నమాట. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం కామెంట్ కూడా వేయండి ఎలా చదివండు ఏంటిది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.